नमस्कार अंडी, ना पेर बालराजु, मादि एल्लंकी ग्रामम, रावणपेट मंडलम। नाकु एल्लंकीलो रेंडु एकराल भूमि उंदी। रेंडु एकराल भूमिलो ओक अद्देक्रमु कंकंब्रालु वेसुकुन्नानु। मा पक्क रैतु इंगुव वाडिंडु, अतनि फलितं नेनु चूसिना, इन्न चूसिना नेनु कूडा इंगुव आर्डर् पेट्टुकोनि तीसुकोच्चि ई रोजु कंकंब्रं चेट्लकु रेंडु एकरालकु नेनु वाडुकुन्ना। कंकंब्र चेट्लकैते अयिपोयिंदि, ఇంగువ ద్రావణం పోయడం వంగ తోటకు అదే విధంగా ఈరోజు మిగతా కోసుకున్న, ఈరోజు ఇంగువ ద్రావణం మిర్చి కోసుకున్న, అదే విధంగా టమాటాకు కోసుకున్న, అదే విధంగా అక్కడ వంకాయ తోట వంకాయకు కోసుకున్న. హలో అండి, ఈరోజు మనము ఎల్లంకి గ్రామంలో రాజు అనే రైతు దగ్గర ఉన్నాము. అతను ఈరోజు ఇంగువ ద్రావణాన్ని అతని తోటలో ఏదైతే మిర్చి తోట ఉందో, కనకాంబరాలు మరియు వంగ తోటలో టమాటా తోటలు అన్ని కలుపుకొని అరెకరంలో ఇంగువ ద్రావణాన్ని అయితే ఈరోజు పోసుకున్నాడు. ఆయన అనుభవం ఏందో ఈరోజు అతన్ని అడిగి మనం అతని మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ఇంగువ ద్రావణాన్ని వాడారు కదా, మీరు ఎలా తెలిసింది ఆ ఇంగువ ద్రావణం? మా పక్క రైతు వాడిండు, అతను కొంచెం ఫలితం అవపడింది అతనికి, అతను నాకు చెప్పిండు. ఈరోజు నేను ఇంగువ ద్రావణం తీసుకొచ్చి నా ఒక పూల మొక్కలకు, వంగ తోటకు, మిర్చికి అడుగు బాగాన పోసుకున్నాను. మీరు ఇంగువ ద్రావణం మంచి ఫలితం ఉంది మీరు చూశారు వాళ్ళ దగ్గర? చూశాము. కొచ్చి అడుగు బాగాన మిక్సింగ్ అడుగు బాగాన పోసుకున్నాం. అయితే ఇంగువ ద్రావణాన్ని ఎన్ని రోజులకు ఒకసారి వాడుకోవాలి? 10 రోజులకు ఒకసారి వాడుకోవాలని చెప్పిండు. ఓకే, ఈ ఇంగువ ద్రావణాన్ని మీరు ఎలా తయారు చేస్తున్నారు? మేము ఒక హాఫ్ కేజీ వచ్చి 100 లీటర్ల నీళ్ళలో బాగా పిసుకొని అందులో కరిగించుకొని మొక్క ఒక అడుగు బాగాన పోసుకున్నాం ఇప్పటిదాకా. ఏ తోటకు పోసుకున్నాండి ఈరోజు? మేము వచ్చి కంకంబరాలకు, వంగ తోటకు పోసుకున్నాను, మిర్చి కోసుకున్నాను, టమాటా కోసుకున్నాను. దీనివల్ల అయితే మంచి దిగుబడి కానీ మంచిగా తోట కూడా మంచి గ్రోత్ రావడం కానీ జరుగుతుందని మీరు చూసిరని చెప్తున్నారు. పక్క రైతు చెప్పిండు, మేము కూడా చూసాము. ఓకే, మాకు కూడా చూసినాం కాబట్టి తీసుకొచ్చి వాడుకుంటున్నాం. అదండి, ఈరోజు రాజు అనే రైతు దగ్గర మనం ఇంగువ ద్రావణం ఆయన మొక్క యొక్క ఏర్భాగంలో పోసుకుంటుంటే ఈరోజు మనం వచ్చి చూసి ఆయన యొక్క అనుభవాన్ని మనం తెలుసుకున్నాము. థ్యాంక్ యూ అండి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.